హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆలు మిర్చి సైడ్ డిష్గా, అంటే అన్నం తినేటప్పుడు మనం సైడ్ డిష్గా పెట్టుకొని తినడానికి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాము ఫ్రెండ్స్. దానికి ముందుగా ఆలుగడ్డను కర్రీ చేసుకోవాలి, అంటే కూరలాగా చేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఎలాంటి వేయొద్దు, జస్ట్ ఖాళీ ఆయిల్, జీలకర్ర, ఆవాలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలుగడ్డ ముక్కలు ఇదివండి ఫ్రెండ్స్. ఇలా అంతే సింపుల్గా ఆలుగడ్డ ముక్కలను అన్నింటినీ వేసి ఆయిల్ వేయించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరగా కూరలాగా ఫ్రై చేసుకోవాలి, దగ్గరగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలుగడ్డను అడుగంటకుండా మెత్తగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, అడుగంటకుండా కలుపుతానే ఉండాలి. ఈ ఆలుగడ్డలు మెత్తబడే వరకు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, అస్సలు కూడా మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు ఫ్రెండ్స్. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసాను ఫ్రెండ్స్, ఇంకా మిగతా మసాలాలు ఏ వేయలేదు. వీటన్నిటిని వేసి అది దగ్గరగా వచ్చే వరకు ఫ్రై చేసుకో. ఇందులో కొంచెం పెరుగు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్, పెరుగు ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా కారకారంగా ఉండడానికి పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదంతా వేసి మొత్తం కలిపి దగ్గరగా వచ్చే వరకు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా దగ్గరగా అయినటువంటి ఆలుగడ్డకు మొత్తం ఫ్రైనంతా కూడా ఇలా పప్పు గుత్తితోటి మెత్తగా చిదిమేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్నటువంటి దానిని మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలలో కూర్చి పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పచ్చిమిరపకాయలు తీసుకుని లోపల ఉన్నటువంటి మొత్తం ఆ ఎత్తులు మొత్తం కూడా తీసేయాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఇలా ఖాళీగా పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇదండి ఫ్రెండ్స్, మొత్తం ఇత్తనాలు లోపల ఉన్న అన్ని తీసేసాను నేను, ఒక 6 తీసుకున్నాను. ఇప్పుడు మనం కూర్చిపెట్టుకున్నటువంటి ఆలుగడ్డ మొత్తం పేస్ట్నంతా కూడా ఈ మిర్చీలలో కూర్చి పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అన్ని మిర్చీలలో మనం చేసి పెట్టుకున్నటువంటి ఆలు పేస్ట్ అంతా కూడా, ఆలు కూర పేస్ట్ అంతా కూడా ఇందులో కూర్చి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందుగా మనము ఆలు వేయించుకున్నటువంటి ఫ్రైయింగ్ ప్యాన్ ఉంది కదా, దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసాను. వేసి మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే కావాలి. ఆల్రెడీ ఆలు అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది, కేవలం మనకు ఆ పచ్చిమిర్చి మటుకు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది వెనక వైపు అంటే కింది భాగం అంతా, మిర్చి కింది భాగం అంతా కూడా ముందుగా మనము ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా దానిపైన మూత పెట్టి ఒక్క 5 సెకండ్లు లేదా ఒక 5-10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎందుకంటే మిరపకాయలు కూడా ఆయిల్లో వేగితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి ఆలుగడ్డ కూరు పంతా కూడా విడిపోకుండా జాగ్రత్తగా ఒక్కొక్కదాన్ని ఫ్రై చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి.
ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు మనం అన్నంలోకి కానీ లేకపోతే చపాతీలోకి కానీ ఇలా సైడ్ డిష్గా కానీ తీసుకొని తినడానికి బాగుంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.